ఇది నరసింహస్వామి యొక్క టెంపుల్ అండ్ మనం రైట్ సైడ్ చూస్తే రైట్ సైడ్ లో మనకు ఒక శివాలయం అయితే ఉంది. సో ఇవన్నీ కూడా ఆ రోజుల కాలానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అన్నమాట. సో అప్పట్లో మనకి హంపి అనేది రాజధానిగా ఉండేది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఏకశిలా టెంపుల్ అనమాట. సో ఏకశిలా విగ్రహం అని చెప్పొచ్చు మన శివాలయానికి సంబంధించి. సో ఈ యొక్క వీడియోనే మీకు చాలా యూట్యూబ్స్లో అయితే చాలా ఛానల్స్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా దీని కింద నీళ్ళు అనేవి ఒక 3 ఫీట్ వరకు నీళ్ళు అయితే ఉంటాయంట. ఇంకోటి ఏంటంటే కాయిన్ మనం ఏ మూలేసినా ఇది శివాలయం మీదుగా కనుక వచ్చినట్లయితే మన కోరికలు అయితే నెరవేరుతాయని అంటారు. సో మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అని అయితే చెప్తారనమాట. వెలుతురు వచ్చినా సరే అలాగే వాటర్ వచ్చినా సరే అయితే లైక్ వర్షం వచ్చినా సరే ఖచ్చితంగా శివుడిని తాకే విధంగా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సార్ ఇస్ పాలిక్ సింబల్ మేల్ అండ్ ఫీమేల్ బడవిలింగా వైస్ కాట్ బడవిలింగా ఇన్ 16th సెంచురీ పువర్ ఉమెన్ షీ డిడ్ హావ్ ఎ మనీ షీ వర్క్ ఇన్ ద ల్యాండ్ షీ కలెక్ట్ ద మనీ బట్ మనీ షీ మేక్ ఫ్రమ్ ప్రొడక్షన్ సార్ ద దిస్ ఇస్ ద 3 ఫీట్ ఇస్ వాటర్ 2 ఫీట్ సో దిస్ టెంపుల్ మేల్ టు 1500 ఫీట్ సార్ but this is a dark monolithic this is a monolithic stone but this stone not being outside next we going to start మీరు ఇప్పుడు ఏదైతే శివలింగాన్ని చూసారో ఆ శివలింగం వచ్చేసి మనకి ఇండియాలోనే 3rd బిగ్గెస్ట్ శివలింగం అనమాట. సో ఇది వచ్చేసి దీనికి చాలా పెద్ద హిస్టరీనే ఉంది. మీరు ఆ లింగాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ ఇంకోసారి కూడా మీకు చూపిస్తాను. సో ఆ లింగం మీద మనకి ఒక 3 కళ్ళు అయితే కనిపిస్తాయి. అండ్ లింగాన్ని ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించలేదన్నమాట. సో ఇక్కడ ఉన్న రాయినే చెక్కడం జరిగింది. అండ్ దాన్ని కూడా ఎవరు చేయించారు ఈ గుడిని అంటే ఒక పేద మహిళ దీన్ని అయితే డబ్బులు కలెక్ట్ చేసి తన స్థలం అమ్మి మిగతా డబ్బులు ఊర్లో నుంచి కలెక్ట్ చేసి దీన్ని అయితే కట్టడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఈ శివుడు చాలా మహిమ గలవాడిగా అయితే చెప్తూ ఉంటారు. మీరు ఒకసారి చూడొచ్చు 1952 నుంచి మీకు శివలింగం కింద వాటర్ ఉన్నాయి కదా. సో ఆ వాటర్ అనేవి 1952 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ఆ వాటర్ అనేది ఎండలేదంట. సో ఎంత ఎండాకాలం వచ్చినా ఎంత వర్షాకాలం వచ్చినా ఆ వాటర్ అయితే ఎండలేదు. మొత్తం 3 ఫీట్ వరకు మనకి వాటర్ అయితే ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనకి 3 ఫీట్ వాటర్ అయితే ఉంటుంది. ఇక్కడ 3 కళ్ళు అయితే మనకి శివలింగం మీద కనిపిస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరాలు అయితే సరిగ్గా కనిపించలేదు, ఒకసారి నేను బ్యాక్ కెమెరా అయితే ఓపెన్ చేపిస్తాను. అండ్ అది మీరు ఇప్పుడు చూడొచ్చు. సో ఫ్రంట్ లో మీకు 3 కళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇది విగ్రహం యొక్క ప్రత్యేకత అనమాట. ఇండియాలోనే ఒక 3rd బిగ్గెస్ట్ యొక్క లింగం అని చెప్పొచ్చు. ఇది ఒక్క శిలతో దీన్ని అయితే చెక్కడం జరిగింది. ఇది ఒకటే ఒక్క స్టోన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఎక్కడ మనకి జాయింట్స్ కానివ్వండి, ఇంకో స్టోన్ మనకి అతికించడం కానీ ఎలాంటివి అయితే లేవు. అండ్ స్టిల్ ఈ వాటర్ 1950 నుంచి 1952 నుంచి మనకి స్టిల్ ఇప్పటి వరకు ఈ వాటర్ అయితే అలాగే ఉన్నాయి. దాదాపు మనకి 3 అడుగుల లోపల వాటర్ అయితే ఉంటాయి. అండ్ దీనిలో కోరికలు కోరుకొని ఒక కాయిన్ అయితే విసిరేస్తారు చాలా మంది. అండ్ ఇది ఒక సాంప్రదాయంగా అయితే వస్తుంది. అండ్ పైనుంచి అయితే మనకి వెలుతురు వస్తుంది. ఎవరు కూడా లోపల విగ్రహాన్ని టచ్ చేయకుండా అండ్ ఏమి డ్యామేజ్ అయితే జరగకుండా ఇంటర్నల్గా. సో దీన్నైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆక్యుపై చేసిన తర్వాత ఇలా మొత్తం ఇలా గేట్లు కానివ్వండి, సో అవన్నీ కూడా ఫిక్స్ చేశారు. బట్ అప్పట్లో మనకి వాళ్ళు ఆర్కిటెక్చర్ ప్రకారం ఏదైతే వెలుతురు కానివ్వండి లైక్ మనకి రెయిన్ కానివ్వండి, సో ఈ రెండు డైరెక్ట్గా శివుడికి అభిషేకం మాదిరిగా జరిగేటట్లుగా వీళ్ళైతే పైన దాన్ని క్లోజ్ చేయకుండా అలాగైతే వదిలేయడం జరిగింది. బట్ కొంతమంది అయితే పైనుంచి ఎక్కుతున్నారు ఉద్దేశంతో పైన మనకి ఒక గోడలాగా అయితే నిర్మించారు. సో మీరు చూడొచ్చు ఆ పైన ఉంది కదా. సో ఆ గోడ అయితే వీళ్ళు కొత్తగా నిర్మించడం జరిగింది. గైస్ ఇది వచ్చేసి మనకి చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట. సో దీన్ని అయితే ఖచ్చితంగా మీరు హంపి వెళ్ళిన తర్వాత ఒక్కసారైనా దర్శించండి. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి శివలింగాల్లో ఇది 3rd అతిపెద్ద ఏక శివలింగం అనమాట, ఏకశిలా శివలింగము. సో ఒకే రాయితో దీన్ని అయితే చెక్కడం జరిగింది. ఇది గైస్ ఈ వీడియోలో వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సివన్ నెక్స్ట్ వీడియో. బై బై.